కోడెలితో పాటు ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసిన పోలీసులు సారిక భర్త అనిల్ ఇతర కుటుంబ సభ్యులపై 498 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. గతంలో రాజయ్య కుటుంబం వేధింపులకు గురి చేస్తుందంటూ సారిక కేసులు పెట్టడంతో ఈ మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసు జాగిలాల్ను రంగంలోకి దించారు, క్లోజ్ సేకరించారు. మరోవైపు సారిక ముగ్గురు పిల్లల మృతదేహాలను ఘటనాస్థలం నుంచి తరలించారు. వరంగల్ ఆసుపత్రికి వారిని తీసుకుని వెళ్లారు. మరోవైపు సారికతో పాటు ముగ్గురు చిన్నారుల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు రాజయ్య ఇంటి దగ్గర ఆందోళనకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను తరలిస్తుండగా వాహనాలను మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా చిన్న తోపులాట జరిగింది. సారిక ముగ్గురు పిల్లల మృతికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అన్నారు పోలీసులు. మంటల వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన సైంటిఫిక్ గా మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మరిన్ని వివరాలు బయటకొస్తాయని అన్నారు. ఘటన జరిగినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉందని చెప్పారు. మనకు అక్కడ ఏంటంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బర్న్ ఇంజరీస్ ఉన్నాయి. బర్న్ ఇంజరీస్ లో ఆంటీమార్టం పోస్ట్మార్టం డిఫరెంట్ అవి మనము ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చెప్తారు. అప్పుడు చెప్పిన తర్వాత మీరు చెప్పిన ఆన్సర్ కు అప్పుడు వస్తుంది. మనకైతే బర్న్ ఇంజరీస్ మూలంగా డెత్ అయిందని మనకు క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది. లేదా బర్న్ ఇంజరీస్ కాజ్ బై దెమ్సెల్స్ సమ్వన్ హస్ కాజ్ అనేది మనకు సైంటిఫిక్ వేలో తీసుకోవాలి. అన్ని విధాలుగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ప్రతి ఫ్యాక్ట్స్ మేము చూస్తున్నాము. దిస్ ఇస్ ఆల్సో వి నో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కేస్, సెన్సేషనల్ కేస్. ఇటువంటి సిచ్యువేషన్ లో జరిగింది కాబట్టి మేము ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్ తో పెట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మేము ఎంఆర్ఓ తహసీల్దార్ గారు పిలిచేసి ఇన్క్వెస్ట్ కూడా చేశాము. తర్వాత పిఎంఈ కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తో కూడా చేయిస్తున్నాము. కాబట్టి ప్రొఫెషనల్ గా టోటల్ ఫోకస్ వేలో మేము చేస్తాము. ఘటన జరిగినప్పుడు అప్పుడు రాజయ్య గారు ఉన్నారు, ఆయన మిస్సెస్ గారు ఉన్నారు, దెన్ ఆయన హస్బెండ్ ఉన్నారు, తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ ఉంది. ఘటన జరిగినప్పుడు ఇంట్లో డ్రైవర్ కూడా ఉన్నారు, డ్రైవర్లు కూడా ఉన్నారు. మాకు పోలీసులు రాలేదు. పొలిటికల్ సర్కిల్స్ లో వాళ్ళు ఏమైనా ఉన్నాయో అది విల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మాకు పోలీస్ స్టేషన్ మాత్రం ఆయన పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఎవరు వచ్చి మేము కంప్లైంట్ చేయలేదు ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్. అప్పుడు ఈ నేబర్స్ కూడా మేము చెప్పాం, వాళ్ళు కూడా ఆ పొగ వచ్చినప్పుడు వచ్చి చూసామని చెప్పారు. కానీ గొడవ వాళ్ళ అరుపుల వల్లే వచ్చామని నేను చెప్పలేదు. వాళ్ళని కూడా మేము ఎగ్జామ్ చేసాం. ఫస్టే వచ్చాం మార్నింగ్ 5 o'clock నుంచి మేము మానిటర్ చేస్తున్నాం. ఇది అప్పటి నుంచి కూడా ఎవరు కూడా గొడవ అయింది, సౌండ్ వచ్చింది అని చెప్పలేదు. మగ మంటలు వస్తున్నాయి కాబట్టి మంటలు ఉన్న మూలంగా మేము వచ్చామని చెప్పారు. కానీ గొడవ అలా విని సౌండ్ వరంగల్లో రాజయ్య ఇంటి వద్ద మహిళలు ధర్నా చేశారు. సారిక పిల్లల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బైఠాయించారు. కేసు దర్యాప్తు చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ చేయాలి.